ఈ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని మానవతా సంస్థ వారు కొంతమంది వ్యక్తులు కలిసి తమ సొంత ఖర్చుతో కరోనా వైరస్ గురించి ప్రతి గ్రామం తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రాకూడదు, లోనే ఉండాలి, మొహానికి మాస్కులు ధరించాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మరియు కొన్ని గ్రామాల్లో రహదారులకు అడ్డంగా కంచెలు వేస్తున్నారు, అలా చేయకూడదని. ఒకవేళ ఎవరికైనా రాత్రిపూట ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడతారని వారు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మధు, అమ్మ, ప్రశాంత్ మరియు వారి ఫ్రెండ్స్ పాల్గొన్నారు. కనుక తప్పనిసరిగా అధిక ధరలు వసూలు చేయకుండా మామూలు ధరలని విక్రయించాలని మనవి చేస్తున్నాం. అలాగే మన గ్రామాలను ఎంతో పరిశుభ్రంగా ఉండటానికి శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మన ఆరోగ్యాన్ని కాపాడటం కోసం వారి ప్రాణాలను సైతం అడ్డుకు. అలాగే వ్యాపారస్తులకు మనవి, కష్టకాలంలో దుకాణాలు తెరిచి కడుపును నింపుతున్నందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ సమయంలోనే ఎంతో సేవాభావంతో మెలగాలి. ఇంట్లో ఉన్న కలో గంజో పచ్చడో లేకపోతే పచ్చి పులుసు అయినా చేసుకుని తినండి, కానీ బయటకు వచ్చి అందరూ ఆర్పాటాలతో జరిగినట్లయితే ప్రాణాలు కోల్పోతాం. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, యువత ఉన్నారు, వారందరూ కూడా తగ్గించడానికి సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం.